అబ్బాయికి బాబాయి స్కెచ్. ఆదినారాయణ రెడ్డి తెలివే తెలివి. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి రాజకీయ నాటకాలు ఆడడంలో దిట్ట అని కడప జిల్లాలో పేరు. ఇప్పుడు మరోసారి రాజకీయ నాటకాన్ని రెక్కిగట్టిస్తున్నారు. జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఇటీవల ప్రకటించింది. జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థి భూపేష్ను కడప ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రస్తుతం ఇద్దరూ ప్రచారంలో ఉన్నారు. అయితే కడప ఎంపీ అభ్యర్థిగా తాను, జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిగా భూపేష్ పోటీ చేయడానికి అభ్యంతరం లేదని ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఇరు పార్టీలు ఆలోచిస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆదినారాయణ రెడ్డి మాటల్ని కడప జిల్లాలో ఎవరూ నమ్మడం లేదు. దీనికి కారణం ఆయన మాటల్లో నిజాయితీ లేకపోవడమే. ఇదంతా పొలిటికల్ డ్రామాగా కొట్టిపడేస్తున్నారు. ఆదినారాయణ రెడ్డి మాటల వెనుక మర్మాన్ని వైఎస్ఆర్ జిల్లా ప్రజలు వివరిస్తున్నారు. ఢిల్లీలో రోజుల తరబడి మకాం వేసి మరీ జమ్మలమడుగు సీటును ఆదినారాయణ రెడ్డి దక్కించుకున్నారు. అయితే జమ్మలమడుగులో మూడేళ్లుగా టీడీపీ ఇన్ఛార్జిగా భూపేష్ ఎంతో శ్రమిస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని బలోపేతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఎన్నికల సమయంలో వచ్చిన ఆదికి భూపేష్ మద్దతు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేరు. ఓడిపోయే సీట్లో తనను పోటీ చేస్తున్నారనే ఆవేదన భూపేష్లో ఉంది. అలాగే ఆదినారాయణ రెడ్డి కోసం భూపేష్ను బలిపెడుతున్నారని ఆయన కుటుంబ సభ్యుల్లో అభిమానుల్లో తీవ్ర అసహనం ఆగ్రహం నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా భూపేష్తో పని చేయించుకునేందుకు తాను కడప ఎంపీగా అయినా సరే అనే మాయ మాటను వదిలేశారనేది వైఎస్ఆర్ జిల్లా ప్రజల అభిప్రాయం. అందుకే ఆదినారాయణ రెడ్డి కామెంట్ను ఎల్లో పత్రికలో హైలైట్ చేయలేదనే సంగతిని గుర్తు చేస్తున్నారు. భూపేష్ గాయంపై ఆదినారాయణ రెడ్డి తన మాటలతో ఆయింట్మెంట్ రాసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అభిమానులు అంటున్నారు. ఆదినారాయణ రెడ్డి రాజకీయ స్వభావం తెలిసిన వారెవరూ ఆయన మాటలను విశ్వసించడం లేదు. కడప ఎంపీ బరిలో అది నిలిచే ప్రశ్నే లేదని అంటున్నారు. భూపేష్తో పని చేయించుకోవడానికే ఈ మాటల గ్యారడీ అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.